ప్రజలు తీసుకునే ఆహారంలో మిఠాయిలకు సైతం ప్రత్యేక స్థానం ఉంటుంది. ఏదైనా శుభకార్యాలలో అయినా ప్రత్యేక రోజులలో అయినా మిఠాయిల కొనుగోలు సైతం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 90 ఏళ్లుగా ఒంగోలు నగరంలో స్వీట్స్ అంటే అల్లూరయ్య స్వీట్స్ అనే తరహాలో ఈ దుకాణం స్వీట్స్ పేరుగాంచాయి. అందుకే అంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న అల్లూరయ్య స్వీట్స్ పై నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం మనం అల్లూరయ్య స్వీట్స్ దుకాణం వద్ద ఉన్నాం. అసలు ఇక్కడ ఫేమస్ ఎటువంటి స్వీట్స్ మిఠాయిలు ఇక్కడ విక్రయిస్తుంటారు, ఇక్కడ తయారీ కూడా ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అల్లూరయ్య స్వీట్స్ యజమాని గారిని అడిగి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. అలానే మొదటగా మనం కూడా ఈ యొక్క అల్లూరయ్య స్వీట్స్లో అందరి చేత రుచిలో బల అని అనిపించుకుంటున్నటువంటి మైసూర్ పాక్ను ఒకసారి మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్వీట్స్ దుకాణంలో ఇప్పటికీ అందరి చేత ఇక్కడ కొనుగోలుదారుల చేత ఔరా రుచిని అనిపించుకుంటున్నటువంటి స్వీట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం మనము ఈ యొక్క స్వీట్స్ దుకాణంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు, నేను కూడా ఒకసారి ఈ యొక్క మైసూర్ పాక్ తిని ఒకసారి టేస్ట్ చూస్తాను. నోటులోకి వెళ్ళినటువంటి వెన్న వలె ఈ యొక్క మైసూర్ పాక్ నోట్లో అలానే కరిగిపోయింది. అందుకోసమే ఒంగోలులో స్వీట్స్ కొనాలంటే ఇక్కడి ప్రజలు అల్లూరయ్య స్వీట్సే కొనాలి అంటారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అండి అరుణ్ కుమార్. అరుణ్ కుమార్. అంటే ఈ యొక్క అల్లూరయ్య స్వీట్స్ ఎప్పుడు ఇక్కడ ఒంగోలులో స్థాపించారండి? ముందుగా నా పేరు అరుణ్ కుమార్ అండి. నేను మా అల్లూరయ్య తాతయ్య గారి 4th జనరేషన్. నేను మునిమనవాణ్ణి. అయితే ఇది స్థాపించి సుమారు 90 ఏళ్ళు పైన అవుతుంది. ఇక్కడ ఇంత స్పెషల్గా ఉండడానికి ఇక్కడ ఎటువంటి ఎన్ని రకాలైనటువంటి మిఠాయిలను ఇక్కడ తయారు చేస్తారండి? ఇక్కడ ఐటమ్స్ ఎక్కువ వెరైటీస్ ఉండవండి. మెయిన్ మైసూర్ పాకు, బాదం పూరి, బాదుషా, ఇట్లాగా కొన్ని వెరైటీసే ఉంటాయి. అన్నీ కూడా మిఠాయి ఇంత స్వచ్ఛంగా ఉండడానికి కారణం ఏంటంటే నెయ్యి. మేము వాడే నెయ్యి. అదే స్వీట్ కానీ హాట్ కానీ ఏదైనా కూడా మీకు నెయ్యితోనే తయారవుతాయి. మామూలుగా డాల్డాలు నూనె ఏమీ వాడము. అందువల్లనే అంత మీకు టేస్ట్ క్వాలిటీ ఉంటుంది అన్నమాట. మాకు ఇప్పటి నుంచి కదా ఫస్ట్ నుంచి కూడా ఇది ఫారిన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవటం అవి కూడా బాగా ఉంటుంది. ఇది రెగ్యులర్గా బాగా తీసుకెళ్తారు. అది ప్రధానంగా ఒంగోలులో స్వీట్స్ కొనాలి అంటే ఎవరైనా సరే అడిగితే అల్లూరయ్య స్వీట్స్ దగ్గరికే వెళ్ళండి అంటారు. ఎందుకని అంటారు? ఎందుకు అంటే పెద్దవాళ్ళ మహత్యం అది. వాళ్ళు కల్తీలు లేకుండా బాగా స్వచ్ఛంగా చేయటమే దాని యొక్క పెట్టుబడి మెయిన్. ఒంగోలులో 90 ఏళ్ల క్రితం అల్లూరయ్య స్వీట్స్ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మైసూర్ పాక్ అంటే విపరీతమైన క్రేజ్. అల్లూరయ్య స్వీట్స్ లో మైసూర్ పాక్ రోజుకు ఒక్కసారైనా రుచి చూడాలి అనే భావన ఇక్కడి ప్రజల్లో ఉంటుంది. అందుకే ఇక్కడి మైసూర్ పాక్ రాష్ట్రాలు దాటి విదేశాలకు సైతం రవాణా అవుతోంది. అంతేకాదు అల్లూరయ్య స్వీట్స్ పేరిట స్థాపించిన అల్లూరయ్య కుటుంబ సభ్యులు నేటికి రుచి శుచిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతూ రాణిస్తున్నారు. కాగా తమ స్వీట్స్ ఇంత మధురంగా ఉండేందుకు ప్రధాన కారణం కల్తీ లేని పదార్థాలను స్వీట్స్ తయారీలో ఉపయోగిస్తామని, అలాగే కల్తీ లేని నెయ్యిని సైతం తాము ఉపయోగించడమేనన్నారు. మా దగ్గర మెయిన్ స్పెషల్ వచ్చేటప్పటికి మైసూర్ పాక్ అండి. దాని తర్వాత జీడిపప్పు పాకం. ఆ జీడిపప్పు పాకము మీకు బయట దొరికినా కూడా ఇంత క్వాలిటీగా ఇంత టేస్టీగా ఎక్కడ దొరకదు, అది మాత్రం గ్యారంటీ. నెక్స్ట్ తొక్కుల లడ్డు. ఆ తొక్కుల లడ్డు కూడా చాలా స్పెషల్. ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత సాఫ్ట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. మామూలుగా ఎక్కడ మీరు అంత సాఫ్ట్గా తినలేరు, అంత క్వాలిటీగా ఉంటుంది. నెక్స్ట్ బాదం పూరి కాజా టైప్ అదొకటి స్పెషల్. డ్రై ఫ్రూట్ లడ్డు రెగ్యులర్గా బయట దొరుకుతున్నట్లు ఉండదు, చాలా స్పెషల్గా ఉంటుంది డ్రై ఫ్రూట్ లడ్డు. అంటే మొత్తము దాదాపు మీరు ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి స్వీట్స్ తయారు చేస్తారండి? ఇక్కడ తయారు చేసేది 12-13 ఐటమ్సే ఉంటాయి. అందులో స్పెషల్ వచ్చి ఒక 5. అవి మైసూర్ పాకు, జీడిపప్పు పాకము, బాదం పూరి, డ్రై ఫ్రూట్ లడ్డు, మలై కాజా. తాము 12 రకాల స్వీట్స్ను తయారు చేయడం జరుగుతోందని, ప్రతి స్వీట్ కొత్త రకం ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. మరి మీరు ఒకసారి అల్లూరయ్య స్వీట్స్ దుకాణానికి వెళ్ళండి. వెన్నలా కరిగిపోతున్న స్వీట్స్ రుచి చూసేయండి.